Namaskaram, welcome to our channel. Irosh Mantopatu, Sri Vidya Opasakulu, Nalabai Samanstralga, Sri Vidya Opasamlo Navekti, Sri Guru Karunamaya Manton Naru. Chala Mandi, Istapati Peliches Kuni, Vidakul Tiskor, and event and a divorce caplages Tun Taru. Chinichina Karnal Valla, Konvala ego, Hattai Potunadamala, divorce ki applages to, while a life name of them spoiled Jeskuntun Taru. So Oksari Daniki Karnal into Gruga Nadikal Skunam. Namaskaram Gruger. Sri Matanova. Guru garu chala mandi love marriages aina arranged marriages aina divorce anna padam ekkuga vinipistundi chinna chinna vaatiki vidakulu varaku vellipothunnaru so ippudunna generation ki mee prakaranga elanti salahalu istharu adi chinna vaatiki vidakulu daaka velthunnaru ane nenu oppukonu endukante peeta kashtalu peetavi vidakulu daaka velladam tappe అది చిన్నదా పెద్దదా అని ఊహించడానికి వాళ్ళకే అవగాహన అవ్వాలి కానీ మనకు కాదు అదే అమెరికా విదేశాలు అనుకోండి భర్త గొరక పెట్టాడని విడాకులు ఇచ్చేసింది ఒకవిడ అలా చేయరు మన భారతీయులు అలా చెయ్యం అలా ఏదో మానసికంగా శారీరకంగా హింసిస్తుంటే పడలేక బయటకు వచ్చేద్దాం అనుకుంటారు ఒక రకంగా ఒక జీవిగా వాళ్ళ బాధ అన్నీ కరెక్ట్ని ఒప్పుకుంటారు కానీ తీసుకునేటటువంటి సమయం దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఒక్కసారి ఆలోచించుకోవాలి సపోజ్ భార్యాభర్తల్లో మనం పెళ్లి చేసుకునే ముందే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అడ్జస్ట్మెంట్ కోసమే నేను పెళ్లి చేసుకుంటున్నాను నాకున్నట్టు ప్రపంచం నేను అనుకున్నట్లు ఉండదు నేను అనుకుంటున్నా మీరు ఉండరు నేను ఉండను అంతే ప్రపంచం నాకు ఇవ్వబడిన భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ నేను మారడం కోసం వచ్చిన ఉపాధులు టూల్స్ అని నేను వాళ్ళని మార్చడం కోసం పుట్టలేదు అది సత్యం నా కర్మను పుణ్యం కొద్దీ పురుషుడు పూజ కొద్దీ పిల్లలని మనం చెప్పుకుంటూ ఉంటాం అంచేత పూర్వకాలంలో రాములు సీతలు ఉన్నారంటే అలా ఉండరా ఇప్పుడు అంటే మరి సీతాదేవి పెళ్ళైన 16 రోజుల లోపల ఆయన అడవికి వెళ్ళిపోతుంటే అదేంటండి హనుమూన్ తీసుకెళ్లకుండా అడవికి వెళ్తున్నారేంటని గోల పెట్టలేదు ఆయన నారచీర కట్టుకుంటే తను నారచీరే కట్టుకుంది ఇటువంటి ఎమికబిలిటీ అడాప్టబిలిటీ అడ్జస్ట్మెంట్ అనేది మనం రామాయణం నేర్చుకోవాలి ద్రౌపది పతివ్రతల్లో వాళ్ళు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు వాళ్ళు ఎలా ఉన్నా సరే నేను అడ్జస్ట్ అవుతున్నాను పాండురంగ మహత్యం అది ఉత్తమోత్తమం అంతదాకా మనం వెళ్ళలేకపోవచ్చు కానీ కొన్ని పరిస్థితుల్లో మనం భరించలేనటువంటి సిచ్యువేషన్ వచ్చి ఒక విడాకులు తీసుకోవాలి అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ ఒక పేపరు పెన్ తీసుకుని కొన్ని విషయాలు రాసుకోమంటాను నీ భార్యలో కానీ భర్తలో కానీ నీకు నచ్చనటువంటి విషయాలన్నీ వరుసగా రాసి చిన్న చిన్న విషయాలు కూడా ఆయన అన్నం ఇలా పిసుక్కుని తింటుంటాడు నాకు చికాక్గా ఉంటుందండి అది కూడా రాసి కాఫీ చప్పుడు చేస్తూ తాగుతాడు ఇవన్నీ మనకి తలదరిగా దూకోడు ఓ అదే టీషర్ట్ వేసుకుంటాడు ఇదే కదా మన కారణాలు కొన్ని ఉంటాయి పెద్ద కారణాలు ఉన్నాయి లేవని అన్నం ఇవన్నీ కూడా రాసేసుకోడు అది ఒక పక్కన పెట్టుకోడు నేను విడాకులు తీసుకోండి తీసుకున్న తర్వాత నా పరిస్థితి ఏంటి ఓ పిల్లాడో పిల్ల ఉన్నారా లేరా అది రాసుకోండి పెళ్ళి మళ్ళీ చేసుకుంటారా చేసుకోరా చేసుకోను ఈ పిల్లవాడిని పిల్లాడిని పెంచడానికి నాకు మరి ఆధారం అది ఉందా రేపు పొద్దున వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతే నేను ఒక్కదాన్ని నేను గడపగలనా లేని ఒక్కడిని నేను గడపగలనా అటు ఇటు కూడా చూడాలి ఒంటరి జీవితం నాకు పర్వాలేదా లేదు మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి ఇలాగా ఇక్కడ బ్రాంచెస్ ఉంటారు ఇది సైకలాజికల్ స్టడీ లేదు వెనక్కి వెళ్ళిపోను అడ్జస్ట్ అవ్వండి అప్పుడు ఈ లిస్టు మనం తర్వాత చూసుకుందాం నేను తీసుకుంటా సరే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాను సాధారణంగా అనకూడదు కానీ క్షమించాలి మళ్ళీ పెళ్లి చేసుకున్నప్పుడు ఆ వచ్చేవాళ్ళు కూడా ఒక పెళ్ళి ఫెయిల్ అయిన వల్ల వచ్చిన వాళ్ళే దొరుకుతారు కానీ కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎక్కడో రేర్గా దొరుకుతారు అవునా ఆల్రెడీ అనకూడదు కానీ ఒక రిజెక్టెడ్ క్యాండిడేటే దొరుకుతుంది ఎవరితోట అడ్జస్ట్ అవ్వలేకపోయిన క్యాండిడేట్ ఏమిటి గ్యారంటీ మనతోటి అడ్జస్ట్ అవుతారని ఎ నోన్ ఎనిమీ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ ఫ్రెండ్ అని ఆంగ్లంలో చెప్తారు తెలుసున్న శత్రువు తెలియని స్నేహితుడి కన్నా మంచిది
అసలు ఇతనితో నాకు ఈవిడితో నాకు అడ్జస్ట్ అయిపోయింది, ఏమిటి చేస్తే కోపం వస్తుంది, ఏమిటి చేస్తే బాగుంటుంది అన్నీ అయిపోయింది. ఓ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయింది, కాస్త ఏదో గడిపేస్తే మిగతా జీవితం ప్రశాంతంగా ఉంటుంది కదా. ఎవరు 100% దుర్మార్గులు ఎవరు లేరండి. అలా ఉంటే డెఫినెట్గా నేనే సజెస్ట్ చేస్తాను వదిలేసేయండి అమ్మా అని. కానీ ఎక్కడో ఒక చోట ఒక మంచి ఉంటుంది, ఓ 10% 5% చెడు ఉంటుంది. ఈ చెడు మీదే ఫోకస్ చేస్తాం, దృష్టదోష విషయే మమత్వ కృష్ణ మానస అని నాకు దుఃఖం కలిగినప్పుడు అదే విషయాన్ని పట్టుకుంటాం. మంచిగా ఉన్నది కూడా కొంచెం చూడండి అని చెప్పి ఇది తీసుకుంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఇంత ఇది ఉంది కాబట్టి ఆ వచ్చిన వాడు పిల్లల్ని సరిగ్గా చూసుకుంటాడా? ఈరోజు చేసుకుంటాడు, జాలితో చేసుకోవచ్చు. రేపు ఆ జాలి పోతుంది, నేను ఉద్ధరించాను అనుకుంటాడు వాడు, అయిపోతుంది, మళ్ళీ కూడా వస్తుంది. ఎన్నాళ్ళు ఇలా వెళ్తారు? మళ్ళీ వెనక్కి వచ్చి ఈ లిస్టు పట్టుకోండి, నాకు నచ్చని విషయాలు ఆవిడలోనే ఆయనలోనే. ఇప్పుడు ఎలాగా నేను అడ్జస్ట్ అవుదాం అనుకున్నాం కదా, అడ్జస్ట్ అయ్యి పాయింట్లు అన్నీ కొట్టేయండి. కాఫీ చప్పుడు చేస్తూ తాగుతారు, అక్కడ ఉండకపోతే పోయింది కదా. అన్నం పిసుక్కులు తింటారు, మొహం కేసు చూడండి, చేతులు కేసు చూస్తారు, ఇవన్నీ అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ కొన్నిట్లో ఆయన కోపం వచ్చి తిట్టేస్తూ ఉంటాడు, అరే ఆవిడ కోపం వచ్చి అరిచేస్తూ ఉంటాం. ఇవి ఉంచుకోండి, ఉంచుకుని ఒక ఓపెన్ కాన్వర్జేషన్ పెట్టండి. చూడు అన్నీ అది కూడా ఎప్పుడు నెగిటివ్గా పెట్టకూడదు, పాజిటివ్తో మొదలెట్టాలి. చూడండి మీరు అన్నీ మంచిగా ఉండాలేనండి, ఏంటి పరమ దుర్మార్గులు దుర్మార్గులు అయినా మొదట ఇలాగ మొదలెట్టాలి, అన్నీ మంచిగా ఉండాలి. మిగతా చూస్తే మిగతా వాళ్ళకన్నా మీరు చాలా బెటర్, మస్తు ఖుష్ ఈ జీవి, ఎందుకంటే ఈగో సాటిస్ఫై అయిపోయాక కొన్ని చిన్న చిన్న ఉన్నాయి, మరీ అరుస్తూ ఉంటారు, కొంచెం బాధగా ఉంది. నేను తప్పు చేస్తే చెప్పండి, నేను అడ్జస్ట్ అవుతాను. ఒకప్పుడు వాళ్ళ అమ్మగారికి ఎక్కువ వాల్యూ ఇస్తుంటారని ఇవి దెబ్బలాడుతూ ఉంటుంది. ఏ పిల్లవాడికి తల్లి మీద ప్రేమ ఉండదండి, ఉంటుంది కదా, సహజం కదా. ఆ ఒక్కటి వదిలేస్తే నా జీవితం బాగుపడుతుంది కదా, ఎందుకు అనుకోరు పిల్లలు? ఇటుపక్క నుండి కూడా చూస్తే ఈ ఒక్కటి వదిలేస్తే వాడి జీవితం బాగుపడుతుంది కదా, ఎందుకు అనుకోరు? ఇక్కడ నేను ఆలోచించుకోవాలి, ఓపెన్ అప్ చేయండి. ఒకప్పుడు మన అదృష్టం బాగుండి, కాస్త ఉపాసన ఉండి, ఏదో ఒక మంత్రజపం చేసుకున్నా పూజ చేసుకున్నా బాగుంటుంది, వింటాడు, వినరు, అడ్జస్ట్ అయిపోడు, గెద్దలేదు ఇంకా. సరే ఆ ఒక్క విషయం నేను ఎన్నో పడుతుండే ఇలా విని రియాక్ట్ అవ్వకండి, ఎందుకంటే నా పిల్లలు నాకు ముఖ్యం, నా జీవితం నా ముఖ్యం. రేపు పొద్దున్న ఎవ్వరూ రారు మనకి, నా జీవితం నేనే. ఈ పొద్దున్న నేనున్నానమ్మా అని చెప్పే తల్లిదండ్రులు వెళ్ళిపోవచ్చు, నీకెందుకు నేనున్నాను, నీ స్నేహితులు రాకపోవచ్చు, చివరికి మనం ఒక్కడమే మిగులుతా అది మర్చిపోకూడదు. అప్పుడు తప్పు చేసేనా అని అనుకోకూడదు, ఆ పరిస్థితి రానివ్వకూడదు మనం. రానివ్వకుండా ఇక్కడే నేను మెలకుగా ఉండి కాస్త అడ్జస్ట్ అయిపోతే. ఏమంటే బాస్ తిడుతుంటే అడ్జస్ట్ అవుతున్నారా? ఉద్యోగంలో కడతారు, పొద్దుందా లేదా ఫైల్ ఎందుకు ఎంతసేపు పెడతారంటే తిరగబడుతున్నారా? ఎందుకు? ఉద్యోగం పోతుందని భయం. వాడు అంతే తిరగబడ్డు లేడీ బాస్ ముందు, ఇక్కడ అరుస్తుంటాడు ఎందుకు? టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇది నా సొత్తు, ఎక్కడికి వెళ్ళిపోతుంది అని ధీమా పడుంటారు. అవునా? ఈ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని ఉన్నందువల్ల ఈ లోపాలన్నీ వస్తున్నాయి. అక్కడ ఎంత గౌరవం పరాయి వాళ్ళకి ఇస్తున్నారు గౌరవం, స్నేహితుడు తప్పు చేస్తే ఊరుకుంటున్నావు, వాళ్ళు తప్పు చేస్తే ఈ మన వాళ్ళు తప్పు చేస్తే ఊరుకోలేవా, ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? ఈ ఇంగిత జ్ఞానం అనేది మనకు కావాలి. ఇదన్నీ ఉన్నాక అన్యోన్య దాంపత్యం కోసం ఈ ఈ మాటలు అయ్యాక ఇద్దరూ కలిపి ఒక 5 నిమిషాలు ఆ పూజ రూమ్లోనో ఎక్కడో బెడ్రూమ్లోనో పడుకోబోయింది, ఒకసారి ధ్యానము ఒక జపము ఏదో చేసుకుంది పడుకోండి. ఎవరికైనా కౌన్సిలింగ్ కావాల్సి దగ్గరికి రండి. ఎన్నో డివోర్స్ కేసులు ఆపింది అమ్మవారు, మలేషియా సింగపూర్ అలాంటి ప్రదేశాల్లో కూడా కోర్టు వరకు వెళ్ళి వెనక్కి వచ్చారు. అన్నిటికీ కారణం ఒకటే, అడ్జస్ట్మెంట్, అది మాత్రం మర్చిపోయి ఎవడో ఒకటి అడ్జస్ట్ అవ్వాలి. అంచేత విడాకులకి కారణం ఏమిటి అంటే, పూర్వకాలంలో మా అమ్మగారు నాన్నగారు వాళ్ళందరూ అమ్మమ్మలు వాళ్ళందరూ ఆ టైంలో విడాకులన్న పదమే లేదండి, పరిత్యజించడం అని అంటారు అప్పుడు శాస్త్రంలో. అలాంటి పదం ఎక్కడో పురాణాల్లో వచ్చింది కానీ లేదు. ఈ రోజుల్లో ఎందుకు ప్రేమ వివాహాల్లో కూడా ఎందుకు వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ వల్ల వస్తుంది.
వాడు అలాగే ఉంటాడు అనుకుంటే కుదరదు. ఇప్పుడు అంటాడు చంద్రుని తీసుకొస్తానని, వెళ్ళి స్టోర్కి వెళ్ళి పాలు పట్టడం అంటే పట్టరు. అంతే, దాన్ని మెంటల్గా ప్రిపేర్ అయిపో, అయిపోతే జీవితం సాఫీగా. ఒకవేళ అక్కడ హ్యాపీనెస్ లేదు, ఇంకోళ్ళ నుండి ఎందుకు హ్యాపీనెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరు మీ ఓన్ ఫీల్డ్, మీ ఓన్ లోకం పెట్టుకోండి. మీకు సంగీతం వచ్చు, పాటలు పాడుకోండి, డ్యాన్స్ వచ్చు, డ్యాన్స్ ప్రాక్టీస్, ఏమీ లేదు, హాయిగా మీకు ప్రకృతిని ఆస్వాదించండి. ఎలాగో ఒకలాగా మీరు ఆనందంగా ఉండడానికి చూడండి, వస్తుంది. అంతేగాని పెళ్ళి అన్నది జీవితంలో ఒక భాగం, కానీ జీవితం కాదు. జీవితం మీరు, నాతో పాటు వచ్చేది నా జీవితం, పెళ్ళి కాదు. నాతో పాటు వాడు రాడు, ఆవిడ రాదు. అంటే నా జీవితమే నాకు ముఖ్యం అనుకున్నప్పుడు, పెళ్ళి ఒక భాగం, పిల్లలు ఒక భాగం అన్నప్పుడు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో అంతే. హాయిగా ఉందా ఎంజాయ్ చేయి, దుఃఖం కలిగిందా. ఒక తాబేలు ఉంటుంది చూడండి, కూర్మ పృష్ఠ జ్యేష్ఠ ప్రధాన విధాన తాబేలు ఏం చేస్తుంది, ఇలా పెడుతుంది, శత్రువు వస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తాబేలు చూసి నేర్చుకోవాలి మనం. దాంపత్యంలో ఆనందంగా ఉందా, చక్కగా వెకేషన్ వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. నేను కొంచెం కాంట్రవర్సీ వస్తుందా, లోపలికి వెళ్ళిపోండి. ఫైట్ చేయకృష్ణ మళ్ళీ నేను ఆర్గ్యుమెంట్ ఎందుకు, ఈ ఆర్గ్యుమెంట్ వల్ల ఒక వారం రోజులు నెల రోజులు నేను కష్టం అనిపిస్తున్నాను. ఈ కాస్త ఎరుక మనకు ఉందంటే అవతల వాళ్ళకి ఇవతల వాళ్ళకి వీడాకులు డెఫినెట్గా తగ్గుతాయి. ఒకవేళ తీసుకోవాలని విషయం వస్తే ఈ పద్ధతి సిస్టమాటిక్ అనాలిసిస్ అంటారు, చేసి అప్పుడు అమ్మవారి మీ భారం వేసి ఆవిడ ఏ ఆలోచన ఇస్తుందో ఆలోచన ప్రకారం వెళ్ళాలి. శ్రీమాతృ. థ్యాంక్ యూ గురువు గారు.